ఈరోజు నర్సంపేట శాసనసభ్యులుగా గౌరవశ్రీ దొంతి మాధవరెడ్డి గారు విజయం సాధించే సందర్భంలో నషుగునారు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ, యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీ, కబడ్డీ యూత్ అసోసియేషన్ ఆ యువకులు సంయుక్తంగా స్థానిక గ్రామస్తులం పెద్దలు మాధవరెడ్డి గారు విజయం చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకొని శ్రీ కోదండ రామాలయం నుండి సుమారు 22 నుంచి 23 కిలోమీటర్ల దూరంలోని శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి గీసుగొండ మండల్ వరకు నడకయాత్ర చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కులో భాగంగా జనం యొక్క మద్దతు, ఆ దేవుడు ఆశీస్సులు నిండుగా మాపై ఉండి పెద్దలు మాధవరెడ్డి గారు శాసనసభ్యుడిగా 18,789 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, గౌరవశ్రీ పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సందర్భంగా ఈ రెండు కోరికలు నెరవేర్చిన సందర్భంలో ఈరోజు ఇక్కడ నుండి కోదండ రామాలయంలో పూజలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ సోదరులం, యువకులు, పార్టీ పెద్దలు అందరూ కూడా సంయుక్తంగా ఈ నడకయాత్రను, పాదయాత్రను ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఏ విధంగానైతే మాకుండి విజయం వరించిందో అదేవిధంగా ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో ప్రజలు కోరుకున్న ప్రకారం, మేము హామీలు ఇచ్చిన ప్రకారం ఆ యొక్క కోరికలు నెరవేర్చేలాగా పెద్దలు మాధవరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆర్థికమైన సమస్యలతో పాటు ఆరోగ్యపరమైన అంశాలు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క శాఖపరమైన అభివృద్ధిని కాంక్షించి అంటే అభివృద్ధి చేకూర్చేలాగా ఆ నిండుగా కోదండ రామాలయ ఆశీస్సులతో పాటు లక్ష్మీనరసింహస్వామి కొమ్మాల ఆ టెంపుల్ ఆశీస్సులు, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆ భగవంతుల నిండు ఆశీస్సులు ఉండాలని కూడా మీ ద్వారా కోరుకుంటూ, మరొక కోరిక మేము కోరుకుంటున్నాం, ఏదైతే నర్సంపేట నియోజకవర్గ చరిత్రలో ఏ రోజు కూడా శాసనసభ్యుడిగా గెలిచిన ఆ వ్యక్తి ఈ యొక్క రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏర్పడ్డ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం లభించలేదు. ఈసారి తప్పకుండా గౌరవనీయులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారికి తప్పకుండా ఈ రెండోసారి మంత్రివర్గ విస్తరణలో అవకాశం రావాలని కూడా ఈ సందర్భంలో మళ్ళీ అదే దేవుళ్ళను, ఈ కోదండ రామాలయ శ్రీరాముణ్ణి, లక్ష్మీనరసింహ స్వామిని, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని, అందరు భగవంతులను, ఆంజనేయ స్వామిని, గణనాథుణ్ణి అందరిని కూడా మీ ద్వారా మా యొక్క కార్యకర్తల విజ్ఞప్తి మేరకు మేమందరం కూడా నిండుగా కోరుకుంటున్నాం. ఈ యొక్క కరుణ కూడా, ఈ యొక్క కోరికను కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో కూడా తీర్చాలని, ఈ ప్రభుత్వంలో పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెనకబడ్డ ఈ నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డ వాళ్ళం అవుతాం. ఎందుకంటే వ్యవసాయ రంగ ప్రాంతం, ఇక్కడ కార్మిక కర్షక నిరుపేదలు, అట్టడుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇంతకాలం ఉన్నత పదవిని ఇక్కడున్న ప్రజాప్రతినిధికి చేకూర్చకపోవడం వల్ల అభివృద్ధిలో కొంత వెనకబడి ఉంది. తప్పకుండా ఇంతకాలం వెనకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా వాయువేగంతో ముందుకు వెళ్ళాలంటే పెద్దల మాధవరెడ్డి గారికి తప్పకుండా మంత్రివర్గంలో స్థానం కలిగించాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ అంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం మీద కూడా వారి ఆశీస్సులు ఉండాలని కూడా ఈ సందర్భంలో కోరుకుంటూ పూర్తి స్థాయిలో కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, పెద్దల మాధవరెడ్డి గారికి ఆయురారోగ్యాన్ని, ఐశ్వర్యాలు ప్రసాదించుకుంటూ ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి వారికి అన్ని విధాల సహకారం ఆ భగవంతులు అందించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.